ఏపీ హైకోర్టు సుప్రీం కోర్టులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కేసుల విచారణ వాయిదా పడింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు బెయిల్పై విచారణ జనవరి 17కి వాయిదా వేసిన సుప్రీం కోర్టు ఇరు పక్షాలు సంయమనం పాటించాలని సూచించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని ఏజీ కోరడంతో విచారణ గురువారానికి వాయిదా పడింది. టీడీపీ హయాంలో రాజధాని ముసుగులో స్వార్థ ప్రయోజనాల కోసం ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ని 3 సార్లు మార్చి లింగంనేని రమేష్ కుటుంబంతో చంద్రబాబు నారాయణ క్విట్ప్రోకు పాల్పడ్డారనేది సిఐడి వాదన. ఇటు ఇసుక కేసులో కూడా చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఏజీ వాదనలు వినిపించేందుకు కేసు విచారణ ఈ నెల 15కు వాయిదా వేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు యథేచ్ఛగా భూగర్భ వనరుల దోపిడీ జరిగిందని, పేదలు ఇళ్లు కట్టుకోవడానికి దోహదపడాల్సిన ఉచిత ఇసుక విధానం స్మగ్లర్ల ముఠా చేతికి వెళ్లిందనేది సిఐడి వాదన. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు జనవరి 17వ తేదీకి వాయిదా వేసింది. కేసుకు సంబంధించిన విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని రాష్ట ప్రభుత్వంతో పాటు చంద్రబాబును ధర్మాసనం ఆదేశించింది. ఇరు పక్షాలు సమయంలో పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. కేసు విషయాలపై చంద్రబాబు బహిరంగంగా మాట్లాడుతున్నారంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. జైలుకు పంపిన విషయాలపైన ఆయన మాట్లాడుతున్నారని చెప్పారు. ఈ కేసుపై చంద్రబాబు బహిరంగంగా మాట్లాడకుండా ఆంక్షలు విధించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. ఆ తర్వాత చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. చంద్రబాబు కోర్టు నిబంధనలకు విరుద్దంగా మాట్లాడలేదని సుప్రీంకోర్టుకు తెలిపారు. ప్రభుత్వం తరపునే ఢిల్లీతో పాటు పలుచోట్ల అదనపు ఏజీ, సిఐడి, డీజీ మీడియా సమావేశాలు నిర్వహించారన్నారు. మీడియా సమావేశాల్లో నిరాధార ఆరోపణలు చేశారని, వాటితో పోలిస్తే చంద్రబాబు ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని సిద్ధార్థ లూత్రా సుప్రీంకోర్టుకు తెలిపారు.